ఓకే. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అవధూత చింతన గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త. మనం ఈ వందే ఋషి పరంపరాం అనేటువంటి శీర్షికలో వశిష్ఠవంశానికి సంబంధించినటువంటి ఐదుగురు మహర్షుల యొక్క మహానుభావుల యొక్క చరిత్ర తెలుసుకున్నాం. తదుపరి అత్రివంశంలో అడుగుపెట్టి గత 5-6 భాగాలుగా అత్రి మహర్షి గురించి, అనసూయమాత గురించి చాలా విస్తారంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అత్రివంశోద్భవుడైనటువంటి, అత్రి కుమారుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి మహనీయుడు దుర్వాస మహర్షి గురించి తెలుసుకుందాం. మనమందరం దుర్వాస మహర్షి అని, దూర్వాసుల వారని మనం పిలుచుకుంటూ ఉంటాము, కానీ అది తప్పుడు ప్రయోగము. దుర్వాసో మహర్షి అని పిలవాలి. ఆయన పేరు దుర్వాసో, ఆయన పేరు దుర్వాసో మహర్షి ఆయన పేరు. ఈయన అత్రి మహర్షికి, అనసూయకు శివాంశ సంభూతుడుగా జన్మించినటువంటి మహానుభావుడు. దుర్వాసుడు అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది మహాముక్కోపి. విలయ తాండవం చేస్తూ వస్తాడు, శపించేస్తాడు, వెళ్ళిపోతాడు. దుర్వాసుల వారు లేకుండా మనకి ఏ పురాణము లేదు, ఏ ఇతిహాసము లేదు. అన్ని కథల్లోనూ దుర్వాసుల వారు వస్తారు. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా దుర్వాసుల వారే ఉంటాడు. శకుంతలకు శపించింది దుర్వాసుల వారే, కుంతీదేవి వరం ఇచ్చింది దుర్వాసుల వారే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను కూడా శపించినంత గొప్పవాడు దుర్వాసుల వారు. మరి ప్రతి చోట దుర్వాసుల వారి యొక్క పాత్ర ఉంటుంది. దుర్వాసులు వస్తున్నారంటే ప్రజలు గడగడలాడిపోతారు. చక్రవర్తులు కూడా గడగడలాడిపోతారు ఆయన వస్తున్నాడంటేనే. ఆయన వస్తూనే విలయ తాండవం చేసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడ ఎంత పిసర లోటు వచ్చినా సరే తక్షణం శపించి వెళ్ళిపోతాడంతే. శాపాయుధుండు ఆయన, శాపాయుధుండు దుర్వాసము అని ఎక్కడో ఒక చోట మనం వింటాం. ఈయన పుట్టుకే చాలా విచిత్రంగా జరిగింది. అంటే కొన్ని పురాణాల ప్రకారము, అంటే ఇప్పుడు అత్రి మహర్షి, అనసూయ త్రిమూర్తులు తమ గర్భాన్న పుత్రులుగా జన్మించాలి అని చెప్పి అనసూయమాత కోరుకున్నప్పుడు బ్రహ్మాంశలో చంద్రుడు, విష్ణువంశలో దత్తాత్రేయమూర్తి, రుద్రాంశలో దుర్వాసో మహర్షి జన్మిస్తారు. ఇక దుర్వాసో మహర్షి అనసూయమాత గర్భంలో ఉండగా విచిత్రం జరిగింది. ఒకనొక హేహయ వంశానికి చెందినటువంటి ఒక రాజు అనసూయమాత్రి మహర్షి మీద ఉన్నటువంటి ఒకనొక అసూయతో ఆమె గర్భంలో ఉన్నటువంటి, అప్పుడు చంద్రుడు ఉదయించాడు, దత్తుల వారు జన్మించారు, ఇంకా దుర్వాసుడు జననం కావాలి. ఆ శిశువు ఎదగకుండా ప్రయోగం చేసి అడ్డం పడ్డాట. అప్పుడు ఆమె అనసూయ చాలా బాధపడింది, గర్భస్థు ఎదగటం లేదు అని. అయితే ఆ గర్భంలో పెరిగేటువంటి శిశువు ఈ విషయం తెలుసుకొని మహాక్రోధంతో నన్ను పెరగకుండా చేసేడు అంటే నన్ను పుట్టకుండా చేస్తాడు, అంత గొప్పవాడా ఈ రాజు, వాణ్ణి భస్మం చేయడానికన్నా నేను పుడతాను అని చెప్పేసేసి, తనలో ఉన్నది రుద్రతత్వం కాబట్టి, రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఒక్కసారి ఆ శిశువు జన్మించగానే ఆయన క్రోధాగ్ని జ్వాలలకి ఎక్కడో ఉన్నటువంటి ఏహయరాజు దగ్ధమైపోయట. ఇది దుర్వాస మహర్షి యొక్క శక్తిని, గర్భస్థ శిశువుగానే ఉన్నటువంటి శక్తిని తెలియజేసేటువంటి కథ. ఇందులో యథార్థానికి యథార్థం అవునా కాదా అనేటువంటి ఈ చర్చకు అవకాశం లేదు. ఇక అంటే ఈయన యొక్క కోపస్వభావాన్ని, ఈయన యొక్క తమోగుణం, రుద్రుడంటే తమోగుణ స్వరూపుడు కాబట్టి తమోగుణంలో ఉన్నటువంటి కోపస్వభావాన్ని, క్రోధాన్ని అది ఎంతవరకు దహించి వేస్తుంది ఎచ్చవాడిని అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం, ఆయన యొక్క శాపానుగ్రహ శక్తిని తెలియజేయడం కోసం మనకి చెప్పినటువంటి కథ. ఈయన ఇంకా పెరిగి పెద్దవాడయ్యాడు. ఉపనయనం చేసిన తర్వాత ఆయన ఏం చేసి తల్లిదండ్రులు నమస్కరించామా, నాకు ఏ విధమైనటువంటి బంధములు లేవు, నేను ఈ లోకానికి బందీగా రాలేదు,
బంధనములు లేకుండా బంధనాలు తెంచుకున్నవాడిని నాకు ఏ బంధములు నన్ను బట్టి బంధించలేవు, నా వాటి వల్ల కాదు, ఈ విశ్వములోనే నన్ను బంధించగలిగినటువంటి బంధము లేదు, కాబట్టి నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతాను, కాబట్టి నన్ను దీవించండి అని చెప్పేసేసి ఆయన చక్కగా తల్లి దగ్గర తండ్రి దగ్గర కూడా తపస్సు చేసుకుని ఆయన ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఉగ్ర మహోగ్రమైనటువంటి తపస్సు చేసేట. ఆయన తపస్సు శక్తి ఎంత గొప్పదంటే ఆయన చూసేసరికి దేవతలు దేవగణాలన్నీ కూడా ఆయన నమస్కారం చేసేవి, దండం పెట్టుకునేవారు ఆయన చూడగానే. ఎందుకంటే ఏమో ఎలాంటి వాడో తెలియదు, నిస్సంగుడు అనే మహానుభావుడు, అపారమైన తేజస్తో వెలిగిపోతూ ఉంటాడు, అగ్ని సదృశ్యుడు ఆయన. దుర్వాస మహర్షి అంటే ఆయన కళ్ళే చింత నొప్పులు, ఆయన కళ్ళల్లోంచి అగ్ని పుడుతుంది, అంత మహానుభావుడు. అందులోనూ ఆయన ఉన్మత్త వ్రతంలో ఉన్నాడు. ఉన్మత్తుడు అంటే బాలోన్మత్త పిశాచాయ అని దత్తాత్రేయులు అని చెప్పుకుంటాం. ఉన్మత్తుడు అంటే ఆయన బాహ్య దృష్టి ఉండదు, బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు, క్రోధంగా కనబడతాడు, భయంకరంగా కనబడతాడు, తనని చూస్తే అందరూ భయపడతారు, దేహం మీద కానీ ధ్యాస ఉండదు, బాహ్యం మీద బాహ్య చిత్త ప్రవృత్తుల మీద ధ్యాస ఉండదు, అటువంటి వాడు ఉన్మత్త వ్రతంలో ఉంటారు. ఇది అవధూతంలో జరుగుతుంది ఇటువంటి విశేషం అనేటువంటిది. అందులోను ఆ ఉన్మత్త వ్రతంలో దేహభ్రాంతి లేనివాడు నిరంతరం బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉంటాడు, కాబట్టి అటువంటి వాడి జోలికి వెళ్తే మాడి బస అయిపోవడం మరొకటి ఉండదు. కాబట్టి ఈ దేవతలేంటి దేవీ దేవగణాలు అందరూ కూడా ఆయన చూడగానే రెండు చేతులు జోడి నమస్కరించి పక్కే తప్పుకునేవారు. ఈయన ముల్లోకాలు కూడా స్వేచ్ఛగా తిరిగేవాడు, ఇది అడ్డంకి లేదు. ఇవాళ విష్ణు చూడాలనుకుంటే వైకుంఠానికి వెళ్ళిపోయేవాడు, అడ్డే శక్తి ఎవరికీ లేదు. బ్రహ్మగారిని చూడాలనుకుంటే సత్యలోకానికి వెళ్ళిపోయాడు, అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. పరమశివుని చూడాలనుకుంటే కైలాసానికి వెళ్ళేవాడు. నందీశ్వరుడు కూడా శక్తి లేదు, దీన్ని అడ్డుకునే శక్తి. అవసరమైతే శివుణ్ణి చెప్పించేస్తాడు, మొహమాట లేదు, అంత గొప్పవాడు ఆయన. అయితే ఈయన ఒకసారి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని ఆయన ఈ మహానుభావుని చూడగానే విష్ణువు ఆయన ఏం చేశాడంటే, ఈయన చక్క మహర్షి, అపారమైన తపస్సంపన్నుడు, రుద్రాంశ సంభూతుడు, అటువంటి మహర్షిని తగిన విధంగా సత్కరించి ఒక పారిజాత మాలని ఈయనకి కానుగ్గా ఇచ్చాడు. ఇస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు, ఈ పారిజాత మాల ఆయన మెళ్ళ వేసుకోవాలి, ఆయనకి అక్కర్లేదు, ఇవే అక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళని ఇస్తే వాళ్ళకి ఏం అవసరం లేదు, మెళ్ళ అలంకరించుకోవాలి ఇటువంటివి లేవు వాళ్ళకి. ఈ పారిజాత మాల ఎలా దీన్ని ఏం చేయాలి, ఇందులో పోయి బయట విసిరేద్దామంటే సాక్షాత్తు మహావిష్ణువు ఇచ్చాడు తన చేతికి. అటువంటిది దీన్ని ఏం చేయాలి, ఏం చేయాలి, దీని యోగ్యత ఉన్నవాడికి ఇవ్వాలి, అపాత్రదానం చేయకూడదు. దీని యోగ్యుడు ఎవరు, ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తూ వస్తూ ఉంటే దేవేంద్రుడు కనబడ్డాడు ఐరావతం మీద. దేవేంద్రుడు ఏం చేశాడు, ఈయన చూడగానే వెంటనే ఐరావతం దిగి నమస్కరించాడు. నమస్కరిస్తే ఆయనకి మెచ్చు, నమస్కరిస్తే పొంగిపోతాడు అల్పసంతోషి. దుర్వాసో మహర్షి అల్పసంతోషి, ఆయన అనుగ్రహము ఆగ్రహము రెండూ కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయి, మామూలుగా ఉండవు. ఆగ్రహించాడా అంతే పతనమే, అనుగ్రహించాడా చక్రవర్తి కాదు, సమస్తమైన భువనాలు ఆయనకు అధీనమైపోతాయి, అంత గొప్పవాడు దుర్వాసో మహర్షి అంటే. అటువంటిది నమస్కరించగానే చాలా సంతోషించి, దేవేంద్ర ఇదిగో ఈ మా నువ్వే దీనికి అర్హుడు, ఈ మాల తీసుకొని మాలిచ్చాడు. అయితే ఇంద్రుడు పారిజాతం మాల అని పెద్ద లెక్కే ఉంది, నందనవనంలోనే పారిజాత వృక్షం ఉంది, కావలసిన పుష్పాలు వస్తూ ఉంటాయి, ఆ పుష్పాలతో వాళ్ళు నిత్యము పూజలు చేసుకుంటూ ఉంటారు, భగవంతుని అర్చిస్తూ ఉంటారు, ఆ పుష్పాల మెల్లో మాల ధరిస్తూ ఉంటారు, ఆ పుష్పమాలే శచీదేవి నిత్యం ధరిస్తూ ఉంటుంది. ఇంకా ఇది పెద్ద లెక్క ఏమిటి, సరేలే ఏదో ఈయన పాప మహర్షి ఏదో ఆయన మనకు ఇచ్చేయడులే ఆయన చెప్పి తీసుకున్నాడు, కానీ ఈ మాల నాకు లెక్క, ఇది నేనేం చేసుకుంటా అని చెప్పి దాన్ని విసిరాడు. విసిరితే అది ఐరావతం మీద పడింది.
ఐరావతం మీద పడితే అందులోనూ ఎడం చేత్తో తీసుకున్నాడు. అది గొప్ప విశేషం. ఏదైనా ఎవరైనా పెద్దలు మనకి ఇచ్చినప్పుడు కుడి చేత్తో తీసుకోవాలి. కుడి చేత్తో తీసుకున్న తర్వాత దాన్ని మనం పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన మనని మన ఎంతో అభిమానంగా వాళ్ళు మనకి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రతిగా నమస్కరించాలి, పాదాలకు నమస్కారం చేసుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇది పద్ధతి. అయితే ఇక్కడ దేవరాజు ఇంద్రుడికి అహంకారం వచ్చేసింది. దుర్వాసుడు ఈయన వచ్చినవాడు దుర్వాసుడు అని తెలుసు, కానీ ఏదో జరగవలసి ఉంది దైవ ప్రేరణ. అందువల్ల దేవేంద్రుడు ఏం చేశాడు, ఎడంచేత్తో తీసుకొని దాన్ని తీసి విసిరేసాడు ఐరావతం మీద పడింది. ఆ ఐరావతం ఏం చేసింది, దాన్ని కాస్త కింద పాడేసి తొక్కి వదలవారేసింది. అది చూశాడు దుర్వాసుడు, నశాలానికి ఎక్కింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది కోపం. అప్పుడు ఒరి దేవేంద్ర, పవిత్రమైన వస్తువు ఎవరిచ్చేది నాకు, సాక్షాత్ మహావిష్ణువు చేతిలోంచి నాకు వచ్చినటువంటి ఇంత పవిత్రమైనటువంటి పారిజాత పుష్పమాలను నేను నీకు ఇస్తే నువ్వు దాన్ని ఎడంచేత్తో అసహనంగా తీసుకుని అపవిత్రం చేసి దాన్ని ఒక పశువు మెళ్ళో వేస్తావా, దాని విలువ తెలియని ఆ పశువు దాన్ని తొక్కి నేలన పడేసి చిన్నాభిన్నం చేసి అపవిత్రం చేసింది కాబట్టి నీ ఐశ్వర్యం అంతా పోతుంది, నువ్వు పతనం అయిపోని చెప్పి చేపించాడు. పా అయిపోయాడు. అప్పుడు లభోదీపం పాదాల మీద పడ్డాడు. పడి ఏమిటి ఏమిటి స్వామిది, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో ఆ సమయానికి ఏదో మొత్తం ఆవరించింది, నన్ను మదం ఆవరించింది నాకు, అందువల్ల నన్ను క్షమించండి, దీనికి ఉపసంహారం చేయండి అంటే ఎంత ఆగ్రహం ఉందో అంత నిగ్రహం ఉంది కాబట్టి దుర్వాసుల వారికి ఆయన వెంటనే కరిగిపోతాడు. అదే గొప్ప విశేషం ఏంటి, ఇప్పుడు తాటాకు మంటలా ఉంటాయి, నిండు మనంబు నవ్య నవనీత సానము పలుకొక దారుణాఖండల శస్త్రతుల్యమని మనకి నన్నయ్య గారు మహాభారతంలో ఆది పర్వంలో చెప్తాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము, ఇలాంటి మహర్షులు చూసి చెప్తాడు. మనస్సు వెన్న, పలుకు మాత్రం మామూలుగా ఉండదు, దారుణాఖండల శస్త్రతుల్యము. ఇలా తగిలిస్తే నరికేయడం ఇంకేం ఉండదు, అంత వాగ్కు అంత అంత శక్తివంతంగా అంత పదునుగా ఉంటుంది. కానీ కాళే పడగానే కరిగిపోయాడు. సర్లేపో, నీ సంపద అంతా సముద్రం పాలైపోతుంది, కాబట్టి నువ్వు శ్రీహరిని నువ్వు వెళ్ళి వేడుకున్నట్లయితే తిరిగి నీ సంపద నీకు వస్తుంది పో అని చెప్పి చెప్పించాడు. అంతే, దేవేంద్రుడి సంపద అంతా పోయి సముద్రం పాలైపోయింది. అప్పుడు ఆ సంపదని బయటకు తీయడానికే క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరగడానికి దుర్వాసుల వారి శాపము కారణమైంది. ఈ విషయము మనకి విష్ణు పురాణంలో రాయబడి ఉంటుంది. విష్ణు పురాణం ఎవరు రాశారు, పరాశర మహర్షి, మన గతంలో చెప్పుకున్నాం. అంటే దుర్వాసుల వారి ఆగ్రహము కానీ అనుగ్రహము కానీ ఏదో ఒక కార్యనిర్వహణకు ఉంటుంది. ఆది కూర్మ అవతారానికి అది నాంది జరిగింది అక్కడ. అంతేకాదు, దుర్వాసుల వారి శాపము దశావతారాలకు కూడా నాంది జరిగింది. అమరుషుల వారి కథలు అది మనం చెప్పుకుందాం. ఇక ఇంకొక విషయం అద్భుతమైనటువంటి మరొకటి ఏంటంటే, దుర్వాసుల వారికి ఆగ్రహం అనుగ్రహం ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటాం. దుర్వాసు మహర్షి ఒకనాడు ఆయనకు సందేహం వచ్చింది. మనం అంతా ధర్మం ధర్మం ధర్మదేవత ధర్మదేవత అంటూ ఉంటాం కదా, విష్ణువుని చూశాను నేను, శివుణ్ణి చూశాను, బ్రహ్మని చూశాను, దేవేంద్రుని చూశాను, అమ్మవారిని చూశాను, లక్ష్మిని చూశాను, సరస్వతిని చూశాను, ఇంతమంది దేవతా స్వరూపాలు నా కళ్ళతో చూశాను, కానీ ఈ ధర్మదేవత అనేటువంటి ఎలా ఉంటుందని ఎప్పుడు చూడలేదు, కాబట్టి ఈ ధర్మదేవత స్వరూపం చూడాలి అనేటువంటి తపన కలిగి ధర్మదేవత గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎంతో తపస్సు చేశాడు, అపారమైనటువంటి తపస్సు చేశాడు. అయినా సరే ధర్మదేవత ప్రత్యక్షం కాలే. కాకపోతే ఆయన అనుకున్నాడు, అసలు నేను అనవసరంగా ఊహించుకుని ఏమైనా తపస్సు చేశానా, ఒకవేళ ఆ ధర్మదేవతకు రూపం ఉంటే మామూలుగా నేను విష్ణువునో శివుణ్ణో బ్రహ్మనో ఎవరో తపస్సు చేసుకో వాళ్ళ కనబడాలి కదా రూపం ఉంటే. అసలు రూపం లేకుండా ఉన్నటువంటి
ఈ దేవత అసలు ఉందా, ధర్మదేవత అంటూ ఉందా, లేదా మనం ఏదన్నా ఊహించుకుంటున్నామా, దీనివలన తపస్సు అనేది వ్యర్థమైపోయిందా, ఒకవేళ దీనివల్లే ఈ ధర్మదేవత అనేటువంటి దీనివల్లే నా తపస్సు వ్యర్థమైపోతే, ధర్మదేవత అనేటువంటిది ఏదైతే ఉందో ధర్మాన్ని శపించాలి అనుకున్నాడు. అనుకునేసరికి ధర్మదేవత ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, తపస్వి నీలాంటి వాళ్ళకి కోపం పనికిరాదయ్యా, క్రోధంలో ఉండే వాళ్ళకి తపఫలం దూరం అయిపోతుంది, అందులో నువ్వు ధర్మాన్ని శపిస్తున్నావు, ధర్మమే లేకపోతే ఈ విశ్వం అనేటువంటిది ఉండదు, ఈ అండపిండ బ్రహ్మాండాలు కలిగినటువంటి సమస్త విశ్వము కూడా కేవలం ధర్మం వల్లే నిలబడి ఉంది, నువ్వు ఎప్పుడైతే ధర్మం లేకుండా చేస్తావో విశ్వం సర్వనాశనం అయిపోతే ప్రళయం వచ్చే సమస్తం క్షయం అయిపోతుంది, కాబట్టి ఇటువంటి ఆలోచన మానుకో అని ధర్మదేవత చెప్తుంది. దానికి ఈయనంటే నువ్వెవడురా నాకు చెప్పడానికి అని. అందులోనూ ఈయన ఈ బ్రాహ్మణుడు కొంత పరివారాన్ని వెంట పెట్టుకొచ్చాడు, తనతో పాటు ఒక్కడే రాలే, ఇంకా ఆయన ఎంతోమంది శిష్యులు వచ్చారు, అందరితో కలిసి వచ్చాడు. నువ్వెవరో నాకు చెప్పడానికి, నీ పరివారం అంతా ఎవరు, అసలు నువ్వెవరు, నాకు చెప్పేంత గొప్పవాడు నువ్వు అని అన్నాడు. అంటే ఇది అహంకారం అని కాదు, ఆయన తిషణహంకారమూర్తి, అపారమైన తపశ్శక్తితో వచ్చినటువంటి అహంకారం అది. అంతేగాని ఆయన అహంకారం నిరహంకారం, ఆయన నిస్సంగుడికి అహంకారం ఏమిటి, దేహభ్రాంతే లేనివాడికి అహంకారం ఏమిటి. అప్పుడు ధర్మదేవత అంది, మునీంద్ర, బ్రహ్మచర్యం, సత్యవ్రతం, తపస్సు, దానము, దమము, నీతి, శౌచము, శుచి, క్షమ, దయ, శాంతి, ప్రజ్ఞ, అహింస, శ్రద్ధ, మేధ, ఇవన్నీ కూడా నా పరివారమే, వీళ్ళందరూ వాళ్ళే. అంటే ఇవన్నీ ధర్మంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి, ఈ లక్షణాలు ఉన్నవాడు ధర్మబద్ధంగానే ఉంటాడు అని చెప్తే, అప్పుడు ఏహో నువ్వా ధర్మదేవతవే, అవును నేనే ధర్మదేవతని, నీ ఇప్పుడు నీ తపస్సును చేసావు కాబట్టి నీ ముందు నేను ప్రత్యక్షమయ్యాను అంటే, ఈయన అంటాడు, ఓహో 10,000 సంవత్సరాల పాటు నేను ఇంత తీవ్రంగా తపస్సు చేస్తే, ఇంతకాలం ఎప్పుడు తపస్సు చేయలే, నేను ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఆ క్షణంలో నేను త్రిమూర్తిని దర్శించుకు వచ్చేస్తూ ఉంటాను, అటువంటి అంతకంటే గొప్పవాడు నువ్వు, 1,000 సంవత్సరాలు చేస్తే నువ్వు ఇప్పుడు నా గుర్తుకు వచ్చావా, ఇంతవరకు నీకు కనబడలేదా, నా యోగ్యత ఏంటో నీకు తెలియలేదా, నువ్వు నా తపస్సు అంతా వృధా చేసావు కాబట్టి నిన్ను నేను శపిస్తున్నాను, నువ్వు 3 జన్మలెత్తు, ఒకసారి ఒక జన్మలో సుఖం లేని రాజుగా, 2వ జన్మలో దాసీపుత్రుడుగా, 3వ జన్మలో కాటికాపరిగా జన్మించు పో అని చెప్పి ధర్మదేవతను శపించాడు దుర్వాసుడు. ఎంత ఎలా ఉంటుంది చూడండి ఆయన యొక్క ఆగ్రహం, సాక్షాత్తు ధర్మాన్ని శపించాడు ఆయన, అంత గొప్పవాడు దుర్వాసుడు. అయితే ఎందుకు శపించాడు అంటే మళ్ళీ దానికి ఒక కారణం ఉంది, ఒక మహానుభావులు పుట్టాలి, మహోత్తమైనటువంటి గొప్ప చరిత్ర జరగాలి, గొప్ప జాతి జన్మించాలి అక్కడ. అంటే దుర్వాసుడు చేసినటువంటి ప్రతీదీ కూడా లోక కళ్యాణార్థమే, లోకహితార్థమే, జరగబోయేటువంటి చరిత్రకు నాంది జరుగుతూ ఉంటుంది. అందుకే ఆయనకు బుద్ధి పుట్టింది దైవ ప్రేరణ వల్ల, ధర్మాన్ని చూడాలి అని. అందుకే బుద్ధి పుట్టింది ధర్మాన్ని శపించాలి అని. ఇంతకీ ఆ శాపం ప్రకారం ధర్మదేవత ఏమన్నాడంటే, స్వామి తప్పకుండా, కానీ నువ్వు నన్ను ధర్మదేవతగానే ఉండమన్నావు, ధర్మాన్ని వదలద్దన్నావు, కేవలం నన్ను మనుషుడిగా పుట్టమన్నావు, కానీ ధర్మాన్ని తప్పమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి నేను ధర్మబద్ధమైనటువంటి జీవితాన్నే గడుపుతా 3 జన్మల్లోనూ అని చెప్పి, మీ యొక్క ఈ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసేసి కుంతిపుత్రుడైనటువంటి ధర్మరాజుగా పుట్టాడు. అందుకే యుధిష్ఠరుడు ధర్మమూర్తి, ఆయనకి తెలియని ధర్మము లేదు, సమస్త ధర్మములు తెలుసున్నటువంటి వాడు, ఎక్కడా జీవితంలో అధర్మ మార్గంలో నడవడం కానీ అనురతం ఆడడం కానీ ఆయన చేయలేదు. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు అశ్వత్థామ హత కుంజరహ అండవే, ఆ ఒక్క తప్పుకే ఆయన సశరీరంగా స్వర్గానికి వెళ్ళినా కూడా
ఆ కొద్ది క్షణాలు ఆ పా అనృతమాండ దన్ ఆ పాప ఫలితంగా కొద్ది క్షణాలు నరకంలో ఉండవలసి వచ్చింది. అంతటి ధర్మమూర్తి యుధిష్ఠరుడు, ధర్మరాజు, అందుకని ధర్మరాజు అన్నారు. ఇక రెండవ జన్మ ఏమిటి అంటే, అదే సమయంలో దాసీపుత్రుడు అంటే విదురుడు సాక్షాత్తు ధర్మరాజు అయింది. యమధర్మరాజే విదురుడు, అందుకే యమధర్మరాజు అంశలో యముడే ధర్మమూర్తి, ధర్మదేవతను మరెవరూ కాదు, యముడే ధర్మదేవత, ఆయనే ధర్మము, ఆయనే ధర్మము. ధర్మాన్ని ఖచ్చితంగా నాలుగు పాదాల మీద నడిపించవలసిన బాధ్యత యమధర్మరాజు, తప్పితే శిక్ష దండ విధించే బాధ్యత కూడా ధర్మరాజుదే, యమధర్మరాజుదే. ఆయన విదురుడుగా పుట్టాడు. అందువల్ల విదురుడు సర్వధర్మ నిరతుడు, అధర్మం ఎక్కడా ప్రోత్సహించలేదు, ఎప్పుడు ధర్మం పక్షాన్నే నిలబడ్డాడు ఆయన. ఇక మూడవ జన్మ, ఇంకో జన్మ ఏమిటి అంటే, హరిశ్చంద్రుడి కథలో హరిశ్చంద్రుడు తన్ని తాను అమ్ముకున్నటువంటి కాటికాపరి అంటే వీరబాహుడిగా పుట్టాడు. కాటికాపరిగా హరిశ్చంద్రుడిని కొనుక్కున్నటువంటి వీరబాహు చివరిలో తన రూపాన్ని హరిశ్చంద్రుడికి చూపిస్తాడు. నేను ధర్మునయ్యా, కేవలము ఇది నీ యొక్క సత్యసంధతను లోకానికి చాటడం కోసం చేసినటువంటి ప్రయత్నమే అని చెప్పేసి ఆయన సత్యసంధం మెచ్చుకొని ఆయన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తాడు ధర్మదేవత. ఈ విధంగా దుర్వాస మహర్షి ఇంకా ఎన్నో ఆయన లీలలు ఉన్నాయి. ఆయన చరిత్ర ఇంకా అద్భుతంగా ఉండి చదివి కొద్దీ కూడా తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. అటువంటి మహానుభావుడు గురించి చెప్పుకునే అవకాశం మనకు కలిగింది కాబట్టి వచ్చే భాగం నుంచి మళ్ళీ ఇంకొన్ని అద్భుతమైన విషయాలు దుర్వాస మహర్షి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.